సో చూస్తున్నారు కదా ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర గారి దర్శకత్వంలో నిర్మాత మురళి జగన్నాథ్ మచ్చ గారి నిర్మాణంలో ఆడియో రిలీజ్ జరుగుతోంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా జరుగుతోంది సో ఈ వేడు మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు ముఖ్యంగా తెరవెనుక ఆడియోనీ ట్రైలర్ని రిలీజ్ చేసిన మేడం సుమతి గారు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ సెల్ డిఏజీ గారు ట్రైలర్ అంటే మామూలుగా చాలా మిక్స్డ్గా ఉంటాయి అని చాలా చాలా విషయాలు చెప్తారు ట్రైలర్లో కానీ కంప్లీట్గా ఒక సీన్ని కట్ చేయకుండా ఒక సీన్ మొత్తం చెప్పి ఈ తెర వెనుక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఉమెన్ సెల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకుంటే బాధితులైన అమ్మాయిల విషయంలో కావచ్చు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఈ డైరెక్టర్ ప్రవీణ్ చందర్ చాలా చాలా స్పష్టంగా చెప్పాడు ముందుగా తెర వెనుక సినిమాకి సంబంధించిన తెర వెనుక ఉన్నవాళ్ళు ప్రొడ్యూసర్ మురళి గారు డైరెక్టర్ ప్రవీణ్ చంద్ నాకు 25 ఇయర్స్గా ఫ్రెండ్ తను తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రఘురామ్ ఇంకా మిగతా మిత్రులందరూ చాలా ముఖ్యంగా నాకు ఇష్టమైన లిరిసిస్ట్ కాసల్ల శ్యామ్ వీళ్ళందరూ కూడా ఈ సినిమా తెర వెనుక ఉండి తెర ముందు ఉండి కూడా నటించిన చాలా తెర మీద నటించిన వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చున్నారు అట్లాగే ఈ ఫంక్షన్ని ఈ తెర వెనుక సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మిత్రుడు లైన్ కిరణ్ గారు అట్లాగే మిత్రుడు గురురాజ్ తప్పకుండా నువ్వు చెప్పిన అంశాలన్నీ కూడా అందరి దృష్టిలో ఉన్నాయి డెఫినెట్గా చిన్న సినిమాకి మంచి రోజులు రాబోతున్నాయి డెఫినెట్గా మనం ఆశిద్దాం సో ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సుమతి మేడం మాట్లాడిన తర్వాత అందరికీ నమస్కారం తెర వెనుక సినిమా గురించి మాట్లాడే ముందు కొంచెం బ్రీఫ్గా నా గురించి చెప్పుకోవాలి నా పేరు ఆనంద చక్రపాణి నాట్ ఆనంద్ చక్రపాణి ఆనంద చక్రపాణి ఎందుకంటే అందరూ ఈవెన్ మీడియాలో కూడా ఆనంద్ చక్రపాణి అని వస్తుంది అది కొంచెం చెప్పాలనే ఉద్దేశం చెప్తున్నాను తెర వెనుక సినిమాలో యాక్ట్ చేయకముందు తెర ముందే ఉండేవాడిని నేను 1989లో దాసి అనే ఫిలిం ద్వారా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను దట్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం బి నరసింగరావు గారు డైరెక్టరు 5 నేషనల్ అవార్డ్స్ వచ్చిన సినిమా అది తర్వాత కొన్ని సినిమాలు హీరోగా చేశాను మధ్యలో అవకాశాలు లేక అడ్వర్టైజింగ్ రైటింగ్ డైరెక్షన్ సైడ్ వెళ్ళాను నేను తెర వెనక్కి వెళ్ళాను ఒక 30 ఏళ్ళు మల్లేశం అనే సినిమాతో మళ్ళీ తెర ముందుకు వచ్చాను నేను మల్లేశంలో హీరో ప్రియదర్శి ఫాదర్గా చేశాను ఆ సినిమా ద్వారా నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది చక్కటి అప్లాజ్ వచ్చింది ఇక్కడ చెప్పాల్సిన ప్రస్తావించిన విషయం ఏంటంటే మల్లేశం రిలీజ్ అయిన వెంటనే నాకు వచ్చిన మొదటి ఫోన్ ప్రవీణ్ చంద్ర గారి దగ్గర నుంచి ప్రవీణ్ గారు మీ గురించే చెప్తున్నా మల్లేశం రిలీజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫోన్ ప్రవీణ్ చంద్ర గారిది ఈ సినిమాలో ఒక తండ్రి పాత్ర చేయాలి అని సో ముందు ప్రవీణ్ చంద్ర గారిని అభినందించాల్సి ఎందుకంటే సినిమా అనేది ఒకప్పుడు కళ బిగినింగ్లో తర్వాత కళాత్మక వ్యాపారం ఇప్పుడు పూర్తిగా వ్యాపారం కళ పోయింది ఎక్కడో కొట్టుకుపోయింది సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సబ్జెక్ట్తో సినిమా తీయడం గొప్ప విషయం అది డబ్బులు వస్తాయా రా తర్వాత విషయం కానీ ఒక బాధ్యతగా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని సినిమా తీయడం గొప్ప విషయం అందుకని ముందు ప్రవీణ్ చంద్ర గారిని అప్రిషియేట్ చేస్తాను
అటువంటి ప్రయత్నానికి ముందుకొచ్చి నిలబడిన మురళీ జగన్నాథ్ గారిని ఆయన్ని కూడా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. ఎనీ క్రియేటివ్ పర్సన్ విల్ షుడ్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ అని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే క్రియేటివ్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు క్రియేటివ్ పీపుల్. ఒక చిత్రకారుడు కావచ్చు, ఒక కవి కావచ్చు, ఒక రచయిత కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, ఒక నటుడు, దర్శకుడు, వీళ్ళందరూ కూడా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది సమాజం దాన్ని తీసుకుంటుంది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సమాజాన్ని. కాబట్టి సమాజం పట్ల బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేటివ్ పర్సన్స్కి ఉండాలనేది నేను గట్టిగా విశ్వసించే వాళ్ళలో ఒకడిని. సో ఆ రక సేఫ్టీ ఎలాగా, లేకపోతే నేను ఆ మూవీకి పోతే నా సేఫ్టీ ఎట్లాగా, లేదంటే నేను స్కూల్కి పోతే ఎట్లా, కాలేజ్కి పోతే ఎట్లా? బట్ ఆర్ యు ఆల్ అవేర్ 96% ఆఫ్ రేప్ కేసెస్ ఆర్ డన్ బై నియర్ అండ్ డియర్. తెలిసిన వాళ్ళే అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. ఆ తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, తెలిసిన అంకుల్, తెలిసిన అన్న, తెలిసిన అన్న ఫ్రెండ్, ఫాదర్, మామ, ఎవరి నుంచి రక్షించాలి అమ్మాయిలను? ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దేర్ షుడ్ బి ఎ పర్సెప్షన్ చేంజ్ ఇన్ ద సొసైటీ దట్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ సేఫ్టీ విచ్ ఈస్ ఇంపార్టెంట్. అట్ ఎ గ్రౌండ్ లెవెల్ ఇట్ ఈస్ ఎ మొరాలిటీ విచ్ హ్యాస్ టు బి ఇన్కల్కేటెడ్. అంటే నేను ఒక అమ్మాయిని ఫస్ట్ ఒక వ్యక్తిగా గౌరవించడం నేర్చుకోవాలి అన్న మొరాలిటీని మూవీ ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడు ఐ థింక్ ఎవ్రీ మూవీ లైక్ దిస్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద పాత్ ఆఫ్ సక్సెస్. ప్రతి మూవీలో అది ఎట్లా చూపించగలుగుతాము అంటే, ఒక అమ్మాయి యాజ్ అ సూపర్ కాప్. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీసుకి అందరికీ కూడా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఆమె పోలీస్ అయితే మా ప్రతి పథం ప్రగతి రథం అన్న పేరుతో ఎంటైర్ ఉమెన్ ఫోర్స్ 4800 మంది ఉమెన్ ఫోర్స్తో ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో కానిస్టేబుల్ లెవెల్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ వరకు కూడా వాళ్ళ వ్యూస్, అంటే వాళ్ళు చేస్తున్న డ్యూటీలో ఒక మహిళగా వాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారు, తర్వాత ఒక మహిళగా వాళ్ళు ఏం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు అన్నది ఓపెన్గా అప్ టు ద ర్యాంక్ ఆఫ్ డీజీపీ షేర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ బికాస్ దిస్ మూవీ ఈజ్ రిలెవెంట్ టు దిస్, ఐ థింక్ ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ షేర్. ఒక అమ్మాయి చెప్పింది, రిక్రూట్ కానిస్టేబుల్, ఇన్ఫ్యాక్ట్ వీవర్ సో మోటివేటెడ్ యాజ్ సీనియర్ ఆఫీసర్స్. ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే వాళ్ళు చెప్పిన దానికి. ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఒక అమ్మాయిని పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా ప్యాషనేట్గా అనుకున్నాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చాలా పెద్ద కంపెనీలో, బట్ ఐ లెఫ్ట్ దట్ జాబ్ బికాస్ ఐ వాంటెడ్ టు బీ ఏ పోలీస్ ఆఫీసర్. ఐ బికేమ్ ఎ పోలీస్ ఆఫీసర్. నాకు రీసెంట్గా కరోనా టైమ్స్లో నాకు 3 మంత్స్ బేబీ ఉన్నది, నేను 2 డేస్కి ఒకసారి నేను ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. బట్ వాట్ మై హస్బెండ్ సెడ్ ఇస్, నేను మీ పాపని వెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేసాయి, నేను మాత్రం చూసుకోలేను, నువ్వు నీతో కాపురం చేయడం దండగా, ఎందుకంటే నువ్వు పాపను చూసుకోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో నా భర్తతో నేను సమతుల్యతతో ఉండడానికి నా రోల్ ఏమిటి, తన రోల్ ఏమిటి, నా రోల్ తను చేయగలగచ్చు, తన రోల్ కూడా నేను చేయొచ్చు అన్న ఒక భావాన్ని మనం సమాజంలో ఇన్కల్కేట్ చేయకపోతే క్యాన్ ఏ ఉమెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అని అడిగింది. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్, ఎస్ ఆర్ నో? నా భర్త నాకు సహకరించకపోతే నేను ఇంత పెద్ద సవాళ్లను నేను ఎదుర్కోలేను. అండ్ ఇంకొకటి, రెండవది చాలా లాజికల్ థింగ్ చెప్తాను. సమాజంలో 50% స్త్రీలున్నారు, 50% స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఒక పోలీస్ స్టేషన్కి ఎంటర్ అయితే ఒక మహిళ వాళ్ళని ఎదుర్కొంటే చాలా ఖచ్చితంగా బాగా చెప్పగలరు వాళ్ళ సమస్యను. మరి డోంట్ యూ థింక్ దట్ దే షుడ్ బి మోర్ అండ్ మోర్ విమెన్ ఆఫీసర్స్ ఫర్ ద వెరీ రీజన్? అండ్ దెర్ ఈజ్ ఇంకొకటి, 2019లో
యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వెరీ ఇంట్రెస్టింగ్ ఒక్క సింగిల్ ఫ్యాక్ట్ చెప్తా నేను. మెన్ ఇప్పుడు మీడియా అంతా రాసేదేంటి, అవసరం లేకపోయినా కొడతారు, అవసరం లేకపోయినా చాలా ర్యాష్గా మాట్లాడతారు, అవసరం లేకపోయినా కేసు పెడతామని బెదిరిస్తారు. ఎస్ ఆర్ నో ఆల్ దీస్ థింగ్స్. దెన్ దే సెడ్ దిస్ బ్రూట్ ఫోర్స్, పోలీస్ అంటేనే చాలా రఫ్గా చాలా కర్కశంగా మాట్లాడే ఒక ఫోర్స్ అన్న ఒక అభిప్రాయం మనలో ఉంది. అది ఇంకా పోలేదు. ఈవెన్ ఆఫ్టర్ 74 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్ హజంట్ గాన్. మరి మహిళను ఎందుకు ప్రిఫర్ చెయ్యరు, ఎందుకు మహిళని ప్రిఫర్ చేయాలి అన్నదానికి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ సెడ్ 3 beautiful things. ఒకటి, మహిళ ఈజ్ ఎ మల్టీ టాస్కర్, షీ కెన్ డూ మల్టీ టాస్కింగ్ నంబర్ వన్, అండ్ షీ హ్యాస్ గుడ్ కాన్వర్సేషనల్ ఎబిలిటీస్, అంటే కమ్యూనికేషన్ చాలా చక్కగా చేయగలుగుతుంది. మూడవది, ఒక విషయాన్ని డిఫరెంట్ వేస్లో థింక్ చేయగల క్రియేటివ్ కేపబిలిటీ ఒక ఉమెన్కు ఉంటుంది. ఈ మూడు కారణాల వల్ల దెర్ ఇస్ నో నీడ్ టు యూజ్ బ్రూట్ ఫోర్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ. కాబట్టి మీరు మహిళలను ప్రిఫర్ చేయాలి అండ్ మహిళలు ఇంక్రీజ్ కావాలి. దట్స్ వై ఐ ఫీల్ దేర్ షుడ్ బి మోర్ అండ్ మోర్ మూవీస్ వేర్ యూ ప్రొజెక్ట్ విమెన్ యాజ్ లీడర్స్, వేర్ యూ ప్రొజెక్ట్ విమెన్ యాజ్ అ సొల్యూషన్ ప్రొవైడర్స్, అండ్ వేర్ యూ కెన్ ప్రొజెక్ట్ విమెన్ యాజ్ వేర్ దే కెన్ చేంజ్ ద సొసైటీ లైక్ దే చేంజ్ ద హౌస్. ఇఫ్ యు ఆర్ గ్రేట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ మదర్. ఎనీ పర్సన్ విల్ యాక్సెప్ట్ వెదర్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్ దట్ ద ఫస్ట్ టీచర్ టు ఆల్ ఆఫ్ అస్ ఈస్ అవర్ మదర్. అండ్ వెన్ మదర్ ఇట్ సెల్ఫ్ బికమ్ a police officer, you can imagine how the society will run. So let us take this ee pandhani manam teeskoni, I think if we can take this and take forward rendu telugu rashtralu kuda vache 10 samvatsarallo 50% kaakapoyina at least 20%, ivala 7.7% is a ratio of women in police, if it grows to at least 30%, I think we are going to see a state which will be more peaceful, both the states. And once again, I thank the entire crew. Though it was a last minute thing, I really feel that this is a movie which we will look forward to see. Congratulations to all of you once again. Aditya Madhav garini kuda ok sari stage meediki ravalsindiga kortunnam. సేఫ్టీ ఎలాగా, లేకపోతే నేను ఆ మూవీకి పోతే నా సేఫ్టీ ఎట్లాగా, లేదంటే నేను స్కూల్కి పోతే ఎట్లా, కాలేజ్కి పోతే ఎట్లా? బట్ ఆర్ యు ఆల్ అవేర్ 96% ఆఫ్ రేప్ కేసెస్ ఆర్ డన్ బై నియర్ అండ్ డియర్. తెలిసిన వాళ్ళే అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. ఆ తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, తెలిసిన అంకుల్, తెలిసిన అన్న, తెలిసిన అన్న ఫ్రెండ్, ఫాదర్, మామ. ఎవరి నుంచి రక్షించాలి అమ్మాయిలను? ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దేర్ షుడ్ బి ఎ పర్సెప్షన్ చేంజ్ ఇన్ ద సొసైటీ దట్ ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ సేఫ్టీ విచ్ ఈస్ ఇంపార్టెంట్. అట్ ఎ గ్రౌండ్ లెవెల్ ఇట్ ఈస్ ఎ మొరాలిటీ విచ్ హ్యాస్ టు బి ఇన్కల్కేటెడ్. అంటే నేను ఒక అమ్మాయిని ఫస్ట్ ఒక వ్యక్తిగా గౌరవించడం నేర్చుకోవాలి అన్న మొరాలిటీని మూవీ ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడు I think every movie like this will definitely be in the path of success. Prati movie lo adi etla chuinchagalugutamu ante oka ammayi as a super cop ninna memu telangana rashtramlo unna mahila police kandarki kuda DGP gari aadhvaryamlo aame police aithe maa prati padham pragati radham anna perutho entire woman force 4800 మంది ఉమెన్ ఫోర్స్తో ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో కానిస్టేబుల్ లెవెల్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ వరకు కూడా వాళ్ళ వ్యూస్, అంటే వాళ్ళు చేస్తున్న డ్యూటీలో ఒక మహిళగా వాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారు, తర్వాత ఒక మహిళగా వాళ్ళు ఏం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు అన్నది ఓపెన్గా అప్ టు ద ర్యాంక్ ఆఫ్ డీజీపీ షేర్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ బికాస్ దిస్ మూవీ ఈజ్ రిలెవెంట్ టు దిస్, I think if you permit me, I will share. Oka ammayi cheppindi recruit constable. In fact, we were so motivated as senior officers. Enta inspire ayyam ante vaallu cheppina daniki. Ammayi cheptundi, nenu oka ammayini
పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా ప్యాషనేట్గా అనుకున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చాలా పెద్ద కంపెనీలో. బట్ ఐ లెఫ్ట్ దట్ జాబ్ బికాస్ ఐ వాంటెడ్ టు బీ ఏ పోలీస్ ఆఫీసర్. ఐ బికేమ్ ఎ పోలీస్ ఆఫీసర్. నాకు రీసెంట్గా కరోనా టైమ్స్లో నాకు 3 మంత్స్ బేబీ ఉన్నది. నేను 2 డేస్కి ఒకసారి నేను ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. బట్ వాట్ మై హస్బెండ్ సెడ్ ఈస్ నేను మీ పాపని వెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేసాయి, నేను మాత్రం చూసుకోలేను. నువ్వు నీతో కాపురం చేయడం దండగా, ఎందుకంటే నువ్వు పాపను చూసుకోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో నా భర్తతో నేను సమతుల్యతతో ఉండడానికి నా రోల్ ఏమిటి, తన రోల్ ఏమిటి, నా రోల్ తను చేయగలగచ్చు, తన రోల్ కూడా నేను చేయొచ్చు అన్న ఒక భావాన్ని మనం సమాజంలో ఇన్కల్కేట్ చేయకపోతే క్యాన్ ఎ ఉమన్ డూ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అని అడిగింది. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ అస్, ఎస్ ఆర్ నో? నా భర్త నాకు సహకరించకపోతే నేను ఇంత పెద్ద సవాళ్లను నేను ఎదుర్కోలేను. అండ్ ఇంకొకటి, రెండవది చాలా లాజికల్ థింగ్ చెప్తాను. సమాజంలో 50% స్త్రీలు ఉన్నారు. 50% స్త్రీలే కాకుండా పురుషులు కూడా ఒక పోలీస్ స్టేషన్కి ఎంటర్ అయితే ఒక మహిళ వాళ్ళని ఎదుర్కొంటే చాలా ఖచ్చితంగా బాగా చెప్పగలరు వాళ్ళ సమస్యను. మరి డోంట్ యూ థింక్ దట్ దే షుడ్ బి మోర్ అండ్ మోర్ విమెన్ ఆఫీసర్స్ ఫర్ ద వెరీ రీజన్? అండ్ దెర్ ఈజ్ ఏ ఇంకొకటి, 2019లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్ ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో వెరీ ఇంట్రెస్టింగ్ ఒక్క సింగిల్ ఫ్యాక్ట్ చెప్తాను నేను. మెన్ ఇప్పుడు మీడియా అంతా రాసేదేంటి, అవసరం లేకపోయినా కొడతారు, అవసరం లేకపోయినా చాలా ర్యాష్గా మాట్లాడతారు, అవసరం లేకపోయినా కేసు పెడతామని బెదిరిస్తారు, ఎస్ ఆర్ నో? ఆల్ దీస్ థింగ్స్. దెన్ దే సెడ్ దిస్ బ్రూట్ ఫోర్స్, పోలీస్ అంటేనే చాలా రఫ్గా చాలా కర్కశంగా మాట్లాడే ఒక ఫోర్స్ అన్న ఒక అభిప్రాయం మనలో ఉంది. అది ఇంకా పోలేదు. ఈవెన్ ఆఫ్టర్ 74 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇట్ హజన్ గాన్. మరి మహిళను ఎందుకు ప్రిఫర్ చెయ్యరు, ఎందుకు మహిళని ప్రిఫర్ చేయాలి అన్నదానికి యునైటెడ్ నేషన్స్ ఉమెన్ సెడ్ 3 బ్యూటిఫుల్ థింగ్స్. ఒకటి, మహిళ ఈజ్ ఎ మల్టీటాస్కర్, షీ కెన్ డూ మల్టీటాస్కింగ్ నంబర్ వన్, అండ్ షీ హ్యాస్ గుడ్ కాన్వర్జేషనల్ ఎబిలిటీస్, అంటే కమ్యూనికేషన్ చాలా చక్కగా చేయగలుగుతుంది. మూడవది, ఒక విషయాన్ని డిఫరెంట్ వేస్లో థింక్ చేయగల క్రియేటివ్ కేపబిలిటీ ఒక ఉమెన్కు ఉంటుంది. ఈ మూడు కారణాల వల్ల దెర్ ఈస్ నో నీడ్ టు యూజ్ బ్రూట్ ఫోర్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ. కాబట్టి మీరు మహిళలను ప్రిఫర్ చేయాలి అండ్ మహిళలు ఇంక్రీజ్ కావాలి. దట్స్ వై ఐ ఫీల్ దేర్ షుడ్ బి మోర్ అండ్ మోర్ మూవీస్ వేర్ యూ ప్రొజెక్ట్ విమెన్ యాజ్ లీడర్స్, వేర్ యూ ప్రొజెక్ట్ విమెన్ యాజ్ అ సొల్యూషన్ ప్రొవైడర్స్, అండ్ వేర్ యూ కెన్ ప్రొజెక్ట్ విమెన్ యాజ్ వేర్ దే కెన్ చేంజ్ ద సొసైటీ లైక్ దే చేంజ్ ద హౌస్. ఇఫ్ యు ఆర్ గ్రేట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ మదర్. ఎనీ పర్సన్ విల్ యాక్సెప్ట్ వెదర్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్ దట్ ద ఫస్ట్ టీచర్ టు ఆల్ ఆఫ్ అస్ ఈజ్ అవర్ మదర్. అండ్ వెన్ మదర్ ఇట్ సెల్ఫ్ బికమ్ a police officer, you can imagine how the society will run. So let us take this ee pandhani manam teeskoni, I think if we can take this and take forward rendu telugu rashtralu kuda vache 10 samvatsarallo 50% kaakapoyina at least 20%, ivala 7.7% is the ratio of women in police, if it grows to at least 30%, I think we are going to see a state which will be more peaceful, both the states. And once again, I thank the entire crew. Though it was a last minute thing, I really feel that this is a movie which we will look forward to see. Congratulations to all of you once again. Danni oka rakanga deentlo choopincharu ani naaku ninna cheppadam jarigindi. పోలీస్ డైలాగ్ ప్రోమో లాంచ్ అలా తెర వెనుక చిత్రం యొక్క ఆడియో లాంచ్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన శంకర్ గారికి, కిరణ్ గారికి, మా పోలీస్ మిత్రుడైన శివారెడ్డి గారికి, అలాగే అన్నిటికంటే ముఖ్యం డైరెక్టర్ ప్రవీణ్ చందర్ గారికి, ప్రొడ్యూసర్ మురళి గారికి,
దాంట్లో నేను ఇప్పుడు ఆవిష్కరించిన పోలీస్ సీన్ నిజంగా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. అంటే సినిమాటిక్గా లేకుండా ఇట్ అపియర్డ్ రియల్. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ, టు ద ఎంటైర్ టీమ్. ఇందాక వారు మాట్లాడుతూ కొన్ని చాలా రిలెవెంట్ థింగ్స్ చెప్పడం జరిగింది. ఇవాళ యువత ఏం కోరుకుంటున్నారు, యాక్చువల్లీ సమాజం ఎలా ఉంది, ఏం కోరుకుంటున్నారు అన్న దానికి లింక్ చేయగలిగిన ఏకైక సాధనము ఖచ్చితంగా ఏదర్ రైటింగ్ ఆర్ మూవీ. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్ హూ కెన్ లింక్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ క్యాన్ బి డన్. ఈ రెండింటి మధ్యలో వారది ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ మాత్రమే కాగలరు. అది ఆ దాంట్లోనూ సినిమా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం. అయితే సినిమా ఇంత పవర్ఫుల్ మీడియంలో ఏ రకమైన సినిమాను యువత కోరుకుంటున్నారు, ఏ రకమైన సినిమాను ప్రజలకు, బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ ఆల్సో ఏ సిటిజన్ అండ్ ఏ ఉమెన్, ఎలాంటిది కోరుకుంటున్నాము అన్నది విశ్లేషించి తర్వాత ఐ ఫీల్ దట్ ఐ షుడ్ సే దట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ దిస్ మూవీ టీమ్, ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ మూవీ. అన్ ఏజ్ హెస్ కమ్, వి ఆల్ నో, ఒకప్పుడు చాలా కష్టమైన, తీయడమే కష్టం సినిమా. ఈరోజు విత్ ద డిజిటైజేషన్, ఇన్ఫ్యాక్ట్ విత్ సో మచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూ కెన్ క్రియేట్ సో మెనీ థింగ్స్ బియాండ్. బట్ వాట్ వీ కాంట్ క్రియేట్ ఇస్ ఫీలింగ్స్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. దాన్ని మాత్రం క్రియేట్ చేయలేం. కాబట్టి చాలా ఎక్కువ మంది దాంట్లో పోటీ ఎక్కువైపోయి కూడా ప్రాబబ్లీ బికాజ్ ఆర్టిస్ట్లో పోటీ ఎక్కువ అవడం వల్ల ఆ పోటీని తట్టుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటైజేషన్ ఈ పార్ట్ ఆఫ్ మూవీని ఎక్కువగా పెంచి ఆర్టిస్ట్ యొక్క రోల్ని, బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ సచ్ ఎ మూవీ, ఆర్టిస్ట్ రోల్ని తగ్గించి దీన్ని ఎక్కువ పెంచడం వల్ల ప్రాబబ్లీ సమ్ టైమ్స్ యువత యొక్క ఆశయాల్ని, ఆశలను, ఎలాంటి మూవీ నేను చూడాలనుకుంటున్నానో దానికి అతి దగ్గరగా వెళ్ళలేకపోవడానికి ఇదొక కారణమని నేను అనుకుంటున్నాను. అయితే రావాలి అంటే మనమేం వెస్టర్నైజేషన్ కావాలా? వెస్ట్రన్ సొసైటీస్లో లాగా ఇప్పుడు హాలీవుడ్లో మేబీ దేర్ ఆర్ వెరీ బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్స్, బట్ చాలా చిన్న ఇన్సిడెంట్ తీసుకొని 1.5 అవర్ మూవీ ఎంత రక్తి అనురక్తి ఉంటుందంటే ఎవ్రీ మూమెంట్ ఐ వెయిట్ టు సీ ద మూవీ. ఆ రకమైన మూవీ ఎప్పుడు తీయగలుగుతామంటే ప్రాబబ్లీ ద రియల్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీని నేను గ్రాస్ప్ చేసి దాన్ని ఖచ్చితంగా ఆర్టిస్ట్ ప్రజెంట్ చేయగలిగినప్పుడు ఐ డోంట్ థింక్ డిజిటైజేషన్ విల్ యాడ్ బ్యూటీ టు ద ఆర్టిస్ట్ అండ్ నాట్ వైస్ వర్సా. అలాంటి మూవీ ఇది అవుతుందని ఆశిస్తూ మరి ఒకసారి తెర వెనుక ఉన్న ఈ క్రూ అందరికీ కూడా, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, రైటర్ గారికి, వీరందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, 2 తెలుగు రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ మీ మూవీ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఈ సాంగ్ వరకు మాట్లాడతాను, దాని తర్వాత మళ్ళీ మిగతా విశేషాలు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఇస్తాను. సో ఫస్ట్ అంటే ఈ సాంగ్ యాక్చువల్గా కాసల శ్యామ్ అన్న రాయాలి, బట్ నేను మామూలుగా కంపోజింగ్లో చేసినప్పుడు ఒక డెమో లిరిక్ లాగా పంపించాను ఆయనకి. సో యాక్చువల్లీ ఆ క్రెడిట్ అంతా శ్యామ్ అన్నదే, ఎందుకంటే ఆయన ఒక లిరిసిస్ట్ అయి ఉండి నాదే వర్జన్ బాగుంది నువ్వు ఉంచేసే యాజ్ ఇట్ ఈస్గా నేను అది డిస్టర్బ్ చేయను అన్నాను. సో ఐ షుడ్ థ్యాంక్ శ్యామ్ అన్న ఫర్ దట్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. అంటే ఈ సాంగ్ గురించి అది అండ్ మళ్ళీ మాట్లాడదాం. నన్ను మాట్లాడాలని పిలిచారు, మిమ్మల్ని చూస్తే భయం వేసింది నేను. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు మీ అందరికి కూడా మీ గురురాజు పేరు పైన నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా శంకరన్న, టైటిల్ తెర వెనకాల వాస్తవంగా చెప్పాలంటే
నేను వచ్చింది ఆర్టిస్ట్ గాన ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత మా శంకర్ అన్న వేషం ఇస్తాడేమని బాగా వెయిట్ చేశాం. ఎక్కడ కూడా వేషం ఇవ్వాల. అందుకని నేను ఎలా అయిపోయామంటే తెర వెనకాలకు వచ్చి వ్యాపారంలోకి వచ్చేసాం. ఆ తెర వెనకాల వ్యాపారం ఎవరు చూసి వచ్చామంటే మా సుచిరెండి కిరణ్ అన్న చూసి వచ్చాం. వచ్చి ఏం చేసామంటే వేషం రాలేదు. ఇక తెర వెనకాల వ్యాపారాలు చేసుకొని కళమ తల్లి అంటే ప్రాణం కాబట్టి మళ్ళీ ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి అక్కడ సంపాదించి ఇక్కడ అది విషయం అన్నమాట. కాబట్టి ఎన్ శంకర్ గారికి, మా సుచిరెండి కిరణ్ గారికి, తర్వాత అలాగే ఇక మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ వచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ గురురాజు శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తెర వెనకాల సినిమా అంటే నిజంగా చాలామంది ఆ తెర వెనకాల ఉండి తెర ముందుకి రావాలని వచ్చిన వాళ్ళ తపననే ఎక్కువ మందిది ఉంది. వాస్తవంగా ఎక్కడో ఒక సింగర్గా ఒక పల్లెటూరులో పాటలు పాడుకున్న నేను, అమ్మ నేను తెర వెనకాల ఎందుకున్నాను, నేను తెర ముందుకు వస్తానని చెప్పేసి ఎర్ర బస్ ఎక్కి వచ్చిన వాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారంలోకి దిగిపోయాము ఆ డిఫరెంట్గా. కాబట్టి ఇక తెర ముందుకు రావాలని ఎంతోమంది అనుకొని వస్తారు. మరి అలాగే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మా మిత్రుడు డైరెక్టర్ ప్రవీణ్ చంద్ర గారికి, అలాగే ప్రొడ్యూసర్స్, ఇప్పుడే ఒక ప్రొడ్యూసర్ కలిశాడు, బాంబే నుంచి వచ్చాడట పాపం. అంటే అంత దూరం నుంచి కూడా మన తెలుగు మీద ఎంత మోజు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన ఎక్కడో బాంబేలో ఉండి కూడా ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు, చాలా గ్రేట్. మరి మీ అందరి ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టే తెలుగు సినిమా ఈరోజు ప్రపంచ స్థాయిలో ఖ్యాతి గాంచిందంటే మరి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరి మోజు ఉంది కాబట్టే, తెర వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టే ఈరోజు ప్రపంచంలో ప్రపంచ స్థాయికి మనం ఎదిగాము. ఇంకా ఎంతో ఎదగాలి. మరి ఏదైతే ఈ తెర వెనకాల సినిమా ఉందో, నిజంగా ఇప్పుడు సాంగ్ చూశాను, బహుశా 60లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాను, ఎందుకు 20లో లేను అని అనుకున్నాను సాంగ్ చూశాక. అంటే అంత బ్రహ్మాండంగా ఉంది సాంగ్. అంటే ఒరిజినల్గా కొన్ని తెలిసిపోతాయి, మనం ఎంత కన్విన్స్ చేసినా కూడా తెలిసిపోతాయి. అంత బ్రహ్మాండమైనటువంటి సాంగ్ని మిత్రుడు ఇప్పుడే సింగర్ తను పాడారు కాబట్టి చాలా బాగుంది. ఈ తెర వెనకాల సినిమా 100% ఆడాలని, ఇలాంటి చిన్న సినిమాల్ని బయటకి రావాలి అని, చిన్న సినిమాలు వచ్చినప్పుడే ఎంతోమంది కళాకారులు బతుకుతారు అని చెప్పి మా ఎన్ శంకర్ అన్న కూడా చాలాసార్లు పోరాటంలో, తాను కూడా ఒక యోధుడు అంటే ఆ ఉద్యమంలో. కాబట్టి మేమందరం కూడా తెలంగాణలో ఈ చిన్న సినిమాలు, తెలుగు సినిమా, తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా అని కాకుండా ఒరిజినల్గా మన తెలుగులో వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా చిన్న సినిమాల్ని అందరు కూడా ఎంకరేజ్ చేయాలి అని చాలామంది కూడా ఈ పోరాటం సాగిస్తున్నాం. 100% అవసరం పడితే పెద్ద సినిమాల్ని కట్టడి చేసైనా కూడా థియేటర్లని డెఫినెట్గా చిన్న సినిమాలకి ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని కాన్సెప్ట్తో ప్రయాణిస్తున్నాం. డెఫినెట్గా అవసరం పడితే పెద్దవాళ్ళని ఎదిరించి కూడా ఈ చిన్న సినిమాల్ని ఒక పర్సంటేజ్కి డెఫినెట్గా తీసుకొని వెళ్తాం. ఆ స్థాయికి అంటే ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ సినిమాలు, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు డెఫినెట్గా మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. మేము చిన్న సినిమాలు అనేది ఎక్కడ కూడా పెద్ద సినిమా పైన వేయలేదు. కాబట్టి ఏంటిదంటే మాకు అంటూ ఒక టైం ఇచ్చేసి పలానా టైంలో చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోండి అని చెప్పి ఆ పెద్ద సినిమాల వాళ్ళంటే ఆ టైంలోనే సినిమాలు రిలీజ్ చేసుకుంటాం. ఎందుకునంటే ఎంత ఇప్పుడు మేము వ్యాపారాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేసుకుని నేను ఎన్నో సినిమాలు తీశాను. సినిమాలు సుఖీభవ మూవీస్, సుఖీభవ సినిమాస్లో వచ్చినటువంటి సినిమాల్ని కావాలంటే మీరు చూడండి, చక్కగా ఉంటాయి. నలిగిపోవడానికి గల కారణాలు ఆ పెద్ద సినిమాలు మాకు చోటు ఇవ్వకపోవడం వల్ల. కాబట్టి ఏంటిదనంటే ఇక ముందు నాయన కూడా అలాంటివి చేయకుండా
మాకు చిన్న సినిమాలకు కూడా ఒక టైం ఇస్తే డిఫరెంట్ గా ఆ టైం లోనే వేసుకుంటాం చిన్న సినిమాలు 100% సక్సెస్ అయ్యే సినిమాలు చాలా ఉన్నాయి బట్ అలాంటి సినిమాలు తీయడానికి ఇంకా చాలా మంది ముందుకు వస్తారు మేము అంటే మాకు వ్యాపారాలు ఉన్న కోట మాకు ప్రాబ్లం రాలేదు బట్ ఇలాంటి మోదునటువంటి సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు సక్సెస్ అవ్వాలి అది అవ్వకపోతే ఉన్నట్టే ఎందుకంటే ఎవ్వనైనా మీరు ఇమిటేట్ చేయగలరు కాబట్టి మీరు అలా సీరియస్ గా చూడకండి నన్ను మాట్లాడాలని పిలిచారు మిమ్మల్ని చూస్తే భయమేసింది నేను అయ్యో ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా వెబ్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు మీ అందరికీ కూడా మీ గురురాజ్ పేరు పైన నమస్కారం ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా శంకరన్న టైటిల్ తెర వెనకాల వాస్తవంగా చెప్పాలంటే నేను వచ్చింది ఆర్టిస్ట్గా అన్న ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత మా శంకరన్న వేషం ఇస్తాడేమని బాగా వెయిట్ చేశాం ఎక్కడ కూడా వేషం ఇవ్వాల అందుకని నేను ఎలా అయిపోయామంటే తెర వెనకాలకు వచ్చి వ్యాపారంలోకి వచ్చేసాం ఆ తెర వెనకాల వ్యాపారం ఎవరు చూసి వచ్చామంటే మా సుచిరెడ్డి కిరణ్ చూసి వచ్చాం వచ్చి ఏం చేసామంటే వేషం రాలేదు ఇక తెర వెనకాల వ్యాపారాలు చేసుకొని కళమ తల్లి అంటే ప్రాణం కాబట్టి మళ్ళీ ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి అక్కడ సంపాదించి ఇక్కడ అది విషయం అన్నమాట కాబట్టి ఎన్ శంకర్ గారికి మా సుచిరెడ్డి కిరణ్ గారికి తర్వాత అలాగే ఇక మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ వచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ గురురాజు శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను తెర వెనకాల సినిమా అంటే నిజంగా చాలామంది ఆ తెర వెనకాల ఉండి తెర ముందుకి రావాలని వచ్చిన వాళ్ళ తపనని ఎక్కువ మంది ఉంది వాస్తవంగా ఎక్కడో ఒక సింగర్గా ఒక పల్లెటూరులో పాటలు పాడుకున్న నేను అమ్మ నేను తెర వెనకాల ఎందుకున్నాను నేను తెర ముందుకు వస్తానని చెప్పేసి ఎర్రబసెక్కి వచ్చిన వాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారంలోకి దిగిపోయాము ఆ డిఫరెంట్గా కాబట్టి ఇక తెర ముందుకు రావాలని ఎంతోమంది అనుకొని వస్తారు మరి అలాగే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మా మిత్రుడు డైరెక్టర్ ప్రవీణ్ చంద్ర గారికి అలాగే ప్రొడ్యూసర్స్ ఇప్పుడే ఒక ప్రొడ్యూసర్ కలిశాడు బాంబే నుంచి వచ్చాడట పాపం అంటే అంత దూరం నుంచి కూడా మన తెలుగు మీద ఎంత మోజు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆయన ఎక్కడో బాంబాయిలో ఉండి కూడా ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడంటే చాలా గ్రేట్ మరి మీ అందరి ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టే తెలుగు సినిమా ఈరోజు ప్రపంచ స్థాయిలో ఖ్యాతి గాంచిందంటే మరి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరి మోజు ఉంది కాబట్టే తెర వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టే ఈరోజు ప్రపంచంలో ప్రపంచ స్థాయికి మనం ఎదిగాము ఇంకా ఎంతో ఎదగాలి మరి ఏదైతే ఈ తెర వెనకాల సినిమా ఉందో నిజంగా ఇప్పుడు సాంగ్ చూశాను బహుశా 60లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాను ఎందుకు 20లో లేను అని అనుకున్నాను సాంగ్ చూశాక అంటే అంత బ్రహ్మాండంగా ఉంది సాంగ్ అంటే ఒరిజినల్గా కొన్ని తెలిసిపోతాయి మనం ఎంత కన్విన్స్ చేసినా కూడా తెలిసిపోతాయి అంత బ్రహ్మాండమైనటువంటి సాంగ్ని మిత్రుడు ఇప్పుడే సింగర్ తను పాడారు కాబట్టి చాలా బాగుంది ఈ తెర వెనకాల సినిమా 100% ఆడాలని ఇలాంటి చిన్న సినిమాల్ని బయటకి రావాలి అని చిన్న సినిమాలు వచ్చినప్పుడే ఎంతోమంది కళాకారులు బతుకుతారు అని చెప్పి మా ఎన్ శంకర్ అన్న కూడా చాలాసార్లు పోరాటంలో తాను కూడా ఒక యోధుడు అంటే ఆ ఉద్యమంలో కాబట్టి మేమందరం కూడా తెలంగాణలో ఈ చిన్న సినిమాలు తెలుగు సినిమా తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమాని కాకుండా ఒరిజినల్గా మన తెలుగులో వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా చిన్న సినిమాల్ని అందరు కూడా ఎంకరేజ్ చేయాలి అని చాలామంది కూడా ఈ పోరాటం సాగిస్తున్నాం 100% అవసరం పడితే పెద్ద సినిమాల్ని కట్టడి చేసైనా కూడా థియేటర్లని డెఫినెట్గా చిన్న సినిమాలకి ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని కాన్సెప్ట్తో ప్రయాణిస్తున్నాం డెఫినెట్గా అవసరం పడితే పెద్దవాళ్ళని ఎదిరించి కూడా
ఈ చిన్న సినిమాల్ని ఒక పర్సంటేజ్ కి డిఫరెంట్ గా తీసుకొని వెళ్తాం ఆ స్థాయికి అంటే ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు డిఫరెంట్ గా మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం మేము చిన్న సినిమాలు అనేది ఎక్కడ కూడా పెద్ద సినిమాపైన వేయలేదు కాబట్టి ఏంటంటే మాకు అంటే ఒక టైం ఇచ్చేసి పలాన టైం లో చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోండి అని చెప్పి ఆ పెద్ద సినిమాల వాళ్ళంటే ఆ టైం లోనే సినిమాలు రిలీజ్ చేసుకుంటాం ఎందుకునంటే ఎంత ఇప్పుడు మేము వ్యాపారాలు చేస్తున్నాం వ్యాపారాలు చేసుకొని నేను ఎన్నో సినిమాలు తీశాను సినిమాలు సుఖీభవ మూవీస్ సుఖీభవ సినిమాస్ లో వచ్చినటువంటి సినిమాల్ని కావాలంటే మీరు చూడండి చక్కగా ఉంటాయి నలిగిపోవడానికి గల కారణాలు ఆ పెద్ద సినిమాలు మాకు చోటు ఇవ్వకపోవడం వల్ల కాబట్టి ఏంటంటే ఇక ముందు నాయన కూడా అలాంటివి చేయకుండా మాకు చిన్న సినిమాలు కూడా ఒక టైం ఇస్తే డిఫరెంట్ గా ఆ టైం లోనే వేసుకుంటాం చిన్న సినిమాలు 100% సక్సెస్ అయ్యే సినిమాలు చాలా ఉన్నాయి బట్ అలాంటి సినిమాలు తీయడానికి ఇంకా చాలా మంది ముందుకు వస్తారు మేమంటే మాకు వ్యాపారం ఉన్న కోట మాకు ప్రాబ్లం రాలేదు బట్ ఇలాంటి మోదునటువంటి సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు సక్సెస్ అవ్వాలి అది అవ్వకపోతే వాళ్ళ టాలెంట్ ఏంటో బయటపడుతుంది మరి మా ఎన్ శంకర్ అన్న కూడా రిక్వెస్ట్ ఎందుకునంటే ఇప్పుడు మాలాంటి వాడు మైక్ పట్టుకుని ఎంత పరిగెట్టినా కూడా కొంత దూరం పరిగెట్టగలం అందా నిజంగా మీలాంటి వాళ్ళు పరిగెడితే చిన్న సినిమాలు బతకడానికి 100% ఆస్కారం ఉంది అన్న బట్ ఆ చిన్న సినిమాలు బతికినాడు డెఫినెట్ గా ఎంతో మందికి ఫుడ్ పెట్టడానికి నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు కాబట్టి అది బతికించడానికి కూడా మీరు ముందుకు రావాలన్నా ప్లీజ్ మరి ఇక వ్యాపారంలో ఎలాగో మా కిరణ్ అన్న గారిది అడుగుజాడలో మేము వెళ్తున్నాం కాబట్టి అక్కడ సక్సెస్ లో ఉన్నాం బట్ ఈ సినిమా తెర వెనకాల సినిమా మీరందరూ కూడా ప్రేక్షకులంతా కూడా తెర ముందుకి వచ్చి ఈ తెర వెనకాల సినిమాని సక్సెస్ చేయాలని చేస్తారని మరి ఎక్కడి నుంచి అయితే ఏదైతే ఆశలు పెట్టుకొని ప్రొడ్యూసర్స్ తీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి నేనెంతో గౌరవించేటువంటి ఒక వ్యక్తి ఈరోజు తన మూవీ డైరెక్ట్ చేయడం అది ఒక మంచి మెసేజ్ ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సరే ప్రపంచం సంగతి తర్వాత మన ఇండియాలో జరుగుతున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ఒక గొప్ప సినిమా తీసినందుకు ఆయన నాకు తెలుసు ఆయన ఫస్ట్ టైం నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు తనే అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది సో అలాంటి ఒక చక్కటి సినిమా తెర వెనుక ఈ తెర వెనుక అనే చిత్రానికి ఇంత మంచి సబ్జెక్ట్కి నేను డబ్బులు పెడతాను అని చెప్పేసి ప్రొడ్యూసర్గా మరి ఎంకరేజ్ చేసినటువంటి మా అన్న నెల్లూట్ల ప్రవీణ్చంద్ర గారికి అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి అలాగే ఇందులో నటించిన నటీనటులందరికీ కూడా గుడ్ లక్ గుడ్ విషెస్ తెలియజేసుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను మాట్లాడే తర్వాత మాట్లాడతానండి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మా ఎన్ శంకర్ అన్న డైరెక్టర్ గారు అండ్ సుచీర్ ఇండియా కిరణ్ గారు ఇంకొక మా పెద్దన్న సో అందరూ ఉన్నారు అయితే నాకు ఏది కానీ టక్కున చెప్పుకోవడం అలవాటు ఏది కానీ అది లోటైనా సరే లేదంటే అంటే పొరపాటు జరిగినా అది కింద స్థాయిదైనా పై స్థాయిదైనా కూడా ఏ విషయమైనా చెప్పుకోవడం నాకు ఇష్టం ఏదున్నా కూడా ఓపెన్గా ఉంటాను రీసెంట్గా నా ఇద్దరు కూతుర్ల పేరు మీద ఫ్రీగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు మా సుచిరిండ కిరణ్ అన్న ఎందుకు నాకు నన్ను ఆయనంతటా ఆయనే పిలిచి శివ నీకు ఇద్దరు కూతుర్లు కదా నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి పెద్ద మనసుతో ఇచ్చాడు ఎందుకు అన్నయ్యకి అంత నా మీద ప్రేమో ఇప్పుడు కాదు దాదాపు కొన్నేళ్ళుగా నన్ను చూస్తూ ఉన్నారు ఆయన అభిమానం ఆయన ప్రేమ నా మీద ఉన్నందుకు చాలా థ్యాంక్స్ ఇకపోతే అసలైన వ్యక్తి వీళ్ళ మా వాళ్ళ గురించి నేను ముందుగా తర్వాత చెప్తాను ముందుగా మా అన్నలు చాలామంది నేను చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చేంతవరకు నాకు ఎంకరేజ్ చేసిన ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మా ప్రెస్ అన్నయ్యలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరూ చూస్తున్నాను మీ అందరికీ నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అన్నయ్యలు థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి అండ్ విచ్చేసిన అతిరథ మహారథులు మీ చప్పట్లతోనే మేము ఈరోజు ఇలా ఉన్నాం ఈ మంచి బట్టలు వేసుకొని మా ఫ్యామిలీని పోషించుకుంటున్నాం అంటే మీ చప్పట్లు నన్ను ఇంత వాటిని చేశాయి కాబట్టి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇవాళ యాక్చువల్లీ ఎప్పుడు లేనిది నాకు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ఎందుకంటే నాకు మా వైఫ్కి పిచ్చిగా ఇష్టం ఇప్పుడు నేను పిలవబోతున్నటువంటి వ్యక్తి సో ఎంత అంటే మనకి ఇలాంటి అన్నాం సో తర్వాత మళ్ళీ
ఇంకా కలిసే అవకాశం రాలేదు. సడన్గా ఈ కార్యక్రమం ద్వారా నాకు కలవడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిలవగానే పెద్ద మనసుతో మంచి మనసుతో వచ్చినటువంటి ఆవిడకి నిజంగా ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియట్లేదు. బట్ మరి సుమతి మేడం గారి గురించి రెండే రెండు మాటలు చెప్తాను. ఆవిడ మనందరికీ తెలిసిన వ్యక్తే, కానీ ఎంత మరి డేరింగ్ డాషింగ్ డైనామిక్ లేడీ ఆఫీసరు మనకు తెలుసు. సో 2001లో గ్రూప్ 2001 గ్రూప్లో డైరెక్ట్గా డిఎస్పీగా తీసుకున్నారు. అట్లాగే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి వరంగల్, దాని తర్వాత సెకండ్ చిక్కడపల్లి సబ్ యాంటీ టెర్రరిస్ట్గా మెదక్లో, ఆ తర్వాత రంగారెడ్డి డిస్టిక్లో ఎస్పీగా, నార్త్ జోన్ డీసీపీగా, అలాగే ప్రజెంట్ ఉమెన్ ప్రొడెన్షియల్ సెల్ చేస్తూ ఉన్నారు. అలాగే 2019లో డిఐజీగా ప్రమోషన్ అందుకొని మనకు అంటే ఈరోజు మనకు ఒక డిఐజీగా మనకు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో డేరింగ్ డాషింగ్ డైనమిక్ లేడీ తను. సో ఎంత డేరింగ్ డాషింగ్ డైనమిక్ లేడీయో అంత సున్నితమైనటువంటి మనసు కూడా ఉంది. అందరినీ అభిమానించే ప్రేమించే గుణం కూడా ఉంది. సో అంత సెన్సిటివ్ మైండ్ కూడా ఉంది. సో ఏ విషయాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలాంటి వాళ్ళని ఎలా ఏమంటారు దగ్గర తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలి అనేది ప్రతిదీ కూడా తనకు బాగా తెలిసినటువంటి లేడీ డేరింగ్ డాషింగ్ డైనమిక్ సుమతి గారు. సో ఐపీఎస్ సుమతి గారు, డిఐజీ గారు వేదిక మీదకి వచ్చి టీజర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.